ప్రాపర్గా మీకు ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఇట్లా బయటకు వచ్చారా ఇట్లా తన స్వార్థం కోసం తెలంగాణ ప్రాంత నాయకులను బలి బలి తీసుకున్నాడు మేము కాపల కుక్క కాదు మీరు ఎక్కువ ఎందుకు నీళ్ళు నిలుదక్కులే అంటారు నా దగ్గర ఏమి డబ్బు లేదు ఓన్లీ పెన్షన్ నాకు వచ్చింది మా తండ్రి పరంగా వచ్చింది ఒక నాలుగు ఎకరాలు మాత్రమే ఎంతకాలం ఆ జైల్లో ఉన్నారు మీరు అప్పుడు వాళ్ళని నేను అప్పుడు ఫస్ట్ అప్పుడు వరంగల్ నిజామాబాద్ కలిపి ఒక వన్ మంత్ తర్వాత మీసాల మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ రెండు రాజమండ్రి అండ్ చెంచల్ కూడా కలిపి నేను అనుకుంటున్న నలభై రోజులే మన మీకు నష్టం చేసింది అంటే మీరు ఒప్పుకుంటారా లేదో నేను బ్యాచులర్ పెళ్లి చేసుకున్నాను విడాకులు ఇచ్చాను మళ్ళీ పెళ్లి అనే ప్రస్తావన లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అనుకుంటున్నారు ఏం జరుగుతుంది కుటుంబ పాలన తప్పు కాదు కానీ ఎవరెవరిగా ముందు అసలు తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీనియర్ నాయకుల్లో ఒకరైనటువంటి గోనె ప్రకాష్ గారు వినూత్నంగా వ్యాపార రంగంలోకి అడుగిడుతున్నారు ఆ కమామిషు ఆ వివరాలని ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ప్రకాష్ గారు మీరు వినూత్నంగా అంటే ఇన్ని ఇంతకాలంగా ఎమ్మెల్యే పదవి చేశారు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా చేశారు అవన్నీ వదిలేసి రాజకీయాల్ని వదిలేసి ఇప్పుడు మీరు వ్యాపార రంగానికి రావడానికి గల కారణం ఏంటండి ఒకటండి నేను రెండు వేల పదమూడు జూలై ఇరవై ఏడు నాడే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధినేత తెలంగాణ ప్రాంత నాయకులను వేలాది మంది ఆయన ఎంబడి వచ్చారు లక్షల మంది కార్యకర్తలు వేలాది మంది నాయకులు గ్రామస్థాయిలో సర్పంచ్ ఉన్న వాళ్ళు మండలి టీసీలు మీకు కూడా తెలుసు చాలామంది అధికారంలో ఉండి ఏదైతుందో సురేఖ గారు శాసనసభ్యురాలుగా వచ్చింది బాజీ గోవర్ధన్ గారు రెండుసార్లు అప్పటికి ఎమ్మెల్యే చేశారు ఎంపీపీ చేశారు ఇప్పుడు లైబ్రరీ చైర్మన్ చేశారు అలాగే రవీంద్రనాథ్ రెడ్డి గారు అనేది ఏదైతే మహబూబ్ నగర్ అలంపూర్ మూడు మూడు టర్మ్లు ఎమ్మెల్యే అయ్యాడు అటువంటి వాళ్ళు అలాగే ఎడమ కృష్ణారెడ్డి అని మండల్ ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ ఎలక్ట్ అయ్యాడు కలవకుర్తిలో జయపాల్ రెడ్డి గారి కాన్స్టెన్స్లో కాంగ్రెస్ నుంచి ఎలక్ట్ అయ్యాడు చాలామంది వచ్చారు ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా జూలై ఇరవై ఏడు రెండు వేల పదమూడు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య నినాదానికి నిర్ణయం తీసుకున్నాడు జూలై ముప్పై రెండు వేల పదమూడు క్యాబినెట్ డిసిషన్ క్యాబినెట్ డిసిషన్ అయిన తర్వాత ఆర్టికల్ త్రీ ప్రకారము రెఫర్ ప్రెసిడెంట్కి అయింది ప్రెసిడెంట్ నుంచి స్టేట్కి పంపారు ఒపీనియన్ రాజ్యాంగంలో ఏ సవరణ పార్లమెంట్ చేయొచ్చు అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక విభజన బిల్ అనేది ఖచ్చితంగా క్యాబినెట్ నిర్ణయించి ప్రెసిడెంట్ పంపి ప్రెసిడెంట్ నుంచి స్టేట్కి రిఫర్ అయిన తర్వాతనే రాష్ట్ర విభజన ఎస్ఆర్ నా అక్కడ బిల్లు ఆపచ్చు నో అన్న కూడా చేయొచ్చు అధికారం కేంద్ర పరిధిలో జస్ట్ ఒపీనియన్ కోసమే పంపుతారు ఇక్కడికి తో అది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంతో రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పదవి ఉన్నా లేకున్నా నేను పోటీ చేయను నీ తండ్రితో ఉన్న అనుబంధము నీ తండ్రి ఇచ్చిన ఆదరణ మీ కుటుంబంతో ఉన్న సంబంధం ప్రకారం నీతో కలిసి పనిచేస్తానని చెప్పాను ఖచ్చితంగా వరంగల్ టూర్ కంటే ముందు వరంగల్ వెళ్ళబోయే ముందు నన్ను అడిగాడు నైట్లో నేను ఒక టీవీ లీడింగ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసేసాను ఆ ఇంటర్వ్యూ కూడా చూశాడు దాని ఒపీనియన్ నేను చెప్పాను ఎందుకంటే ఆయన అడిగింది నేను జవాబు చెప్పాను నీ సంగతి ఏంది ప్రకాష్ అన్న అన్నాడు అన్నా అనేవాడు తో నేను చెప్పాను నీతో రావడానికి తయారు ఎవరు వచ్చినా రాకున్నా ఎవరు వచ్చినా రాకున్నా నేను వరంగల్ పోతానాడు నాతో ఎవరు వచ్చినా రాకున్నా ఆల్రెడీ హైకమాండ్ పర్మిషన్ ఇచ్చింది వీరప్పమ్మౌలి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేశాడు బయటకు వచ్చాడు హైదరాబాద్ వచ్చే వరకు సీన్ రివర్స్ అయ్యింది అప్పటికే ఖమ్మం అండ్ వెస్ట్ గోదావరి టూర్ చేశాడు స్పంటేనియస్గా అంటే మంత్రులు వట్టి వసంత్ కానీ ఏలూరు ఎంపీ సాంబశివరావు కానీ పితాని కానీ వీళ్ళంతా ఫాలో అయ్యారు సో మీరు అంటే మెయిన్గా అంటే మీరు వెళ్ళారా వరంగల్ జగన్ గారితో వెళ్ళలేదు లే జగన్ గారితో రాత్రి డిబేట్ అయిన తర్వాత మార్నింగ్ ఇంకొక టీవీ ఛానల్ లీడింగ్ ఛానల్ బట్ నేను కార్లో ప్రయాణమైనాను సెవెన్ థర్టీ టువెన్ ఎయిట్ థర్టీ డిబేట్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాను ఆయనను భువనగిరి దాటిన తర్వాత ఆలేరులో ఆయన ట్రైన్ ఆగింది నేను అక్కడికి వెళ్ళాను చాలా జనము పోలీసు ఉంది ఎలా కంటిన్యూ చేస్తారనుకోని నేను ఏదైతుందో అక్కడికి ముందు పోవాలా ముందు గొడవ జరుగుతుంది అక్కడ పోలీసు ఏదైతుందో సహాయ సహకారాలు ఇవ్వడం లేదు వేల మంది పోలీసు ఉండి రైల్వే స్టేషన్లో అప్పటికే రాళ్ళు స్టార్ట్ చేశారు సురేఖ గారు రెడ్డి నాయక్ గారు అప్పుడు రెడ్డి నాయక్ గారు ఎమ్మెల్యే అప్పుడు వీళ్ళంతా ఉన్నారు ఏదైతుందో రాజేందర్ రెడ్డి అని కూడా లైబ్రరీ చైర్మన్ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఓపెన్ ఫైర్ కూడా జరిగింది అంటే నేను ఆంధ్ర వేలు ఉన్నప్పుడు ఈయనకు పర్మిషన్ వేయాలి అక్కడి నుంచి అరెస్ట్ చేశారు తో ఆ సందర్భంలో నేను చెప్పాను నైట్లే నేను నీతో ఉంటాను నాకే పదవి అవసరం లేదు నా ఏజ్ అయిపోయింది నేను కోర్టులో పెట్టలేను నిన్ను అడిగే పరిస్థితి నాకు వద్దు నేను ఇంతవరకు రాజకీయాల్లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే మంచి అన్నాడు మార్నింగ్ నేను అవుతుందో డిబేట్ అయిన తర్వాత ఫాలో అయ్యాను తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేశాను ఏ పొలె బ్యూరో మీకు తెలుసు సీనియర్ జర్నలిస్ట్గా నాకు పోలెట్ బ్యూరో మెంబర్ ఇవ్వాలా జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలా లేకపోతే స్పోక్స్మెన్ ఇవ్వాలా తొట్టి గ్యాంగ్ చెప్పాలంటే తొట్టి గ్యాంగ్ నెలకు డబ్బులు తీసుకొని కారు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చాడు క్యారెక్టర్లెస్ ఫెలోస్కు దొంగసా అమ్మిన వాళ్లకు పోయిన పోయినోళ్ళు కూడా పదవులు ఇచ్చాడు రాష్ట్రస్థాయి పదవులు నేను అడగలే ఎప్పుడు కానీ అనేప్పి కళ నేను ఒక మౌత్ పీస్ లెక్క రోజు మాట్లాడుతూ పోయాను సో దాంతోనే మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి జగన్ గారు మిమ్మల్ని అంటే ప్రాపర్గా మీకు ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఇట్లా బయటకు వచ్చారా ఇట్లా లేదండి రెండు వేల పదమూడు జూలై ఇరవై ఏడు నిర్ణయం తీసుకున్న తర్వాత డిబేట్ వేరే టాపిక్ ఉండే రోజు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ తో ఆ టాపిక్ ఉందో చేంజ్ అయిపోయింది ఎందుకంటే నేను మధ్యాహ్నం డిసిషన్ తీసుకున్నాడు ఇంటిగ్రేషన్ డిసిషన్ ఎవరిని సంప్రదించకుండా తెలంగాణ ప్రాంత నాయకులను ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళను ఏ ఒక్కరిని కనీసం ఫోన్లో సంప్రదించకుండా నాకంటేనే ఆశ లేకుండా చేరాను కానీ రవీంద్రనాథ్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే ఆడే ఎడమకృష్ణారెడ్డి క్యారెక్టర్ ఉందే అలాగే కొండ మంత్రి పదవికి త్యాగం చేశారే ఇట్లా చాలామంది ఉన్నారు గోవర్ధన్ రాజకీయాలు ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఆడే కదా రెండోసారి తో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామ స్థాయి జిల్లా స్థాయి తాలూకా మండల స్థాయి నాయకులు ఎవరిని సంప్రదించుకుంటా నిర్ణయించుకు నిర్ణయించుకున్నాక తెలంగాణ పార్టీ ఇక నేను ఏదైతుందో ఉందో డిబేట్ టాపిక్ చేంజ్ చేశారు నన్ను అడిగారు టాపిక్ చేంజ్ చేస్తున్నాము రన్నింగ్ టాపిక్ ఏదైతుందో అబౌట్ వైఎస్ఆర్ పార్టీ నో ప్రాబ్లం నేను ఆ టాపిక్లో చెప్పాను నేను ఏ పదవి కాంక్షించి పోలా ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఎవరు సంప్రదించకుండా ఇది మంచి చర్య కాదు కనీసం ఇప్పటి వరకు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది నేను అనుకుంటున్నాను టూ థౌజండ్ థర్టీన్ అంటే టెన్ నుంచి స్టార్ట్ చేశాడు ఆయన మూడు సంవత్సరాలు అతనితో కష్టించి పనిచేశారు కొందరు లక్షల రూపాయలు పెట్టుకున్నారు కొందరు కోటి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైక్ ఇంద్రకాణ్ రెడ్డి లైక్ కొనప్ప వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు కదా మళ్ళీ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయ్యారు కదా సార్ మీకు తెలుసు కదా సీనియర్ జర్నలిస్ట్గా ఎక్కడ పోయారు ఏ పార్టీ కాక వాళ్ళు ఇండిపెండెంట్గా చేశారు అది ఏను గుర్తు పెట్టుకున్నారు వేరే సంగతి తర్వాత టీఆర్ఎస్లో ఇప్పుడు మంత్రి అయ్యాడు టీఆర్ఎస్లో మళ్ళీ టికెట్ దొరకాయి ఫోర్టీన్లో వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచారు ఇద్దరు బీఎస్పీ నుంచి అంటే ఏందన్నా నామినల్ గుర్తు కాదు ఇక్కడ బీఎస్పీ పార్టీ ప్రచారం లేదు గుర్తు పాపులర్ లేదు వెయ్యి ఐదు వందల ఓట్లు ఓ బీఫామ్ ఉండాలి ఓ పార్టీ ఉండాలి అంతే కదా దట్ ఈజ్ ఇండిపెండెంట్ తో దీనికి నేను ఆ టాపిక్లో ఇది చాలా దుర్మార్గమైన చర్య తన స్వార్థం కోసము తెలంగాణ ప్రాంత నాయకులను బలి బలి తీసుకున్నాడు మేము కాపల కుక్క కాదు అని ఈ పద్ధతిలో చెప్పాను నేను జగన్ విమర్శించలే కనీసం ఫోన్లో సంప్రదించుండే ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావాలి మేము అందరం ముఖ్యమంత్రి కావాలనుకున్నాం యునైటెడ్ కావాలనుకున్నాను యునైటెడ్ కాదు ఆంధ్రకైనా కావాలి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ కనీసం సంప్రదించుండే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ రోజు నుంచి నేను ఆ పార్టీకి రాజీనామా లేదు నాకే పదవి లేదు నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా ఆ నెక్స్ట్ డే నుంచి ఫోర్టీన్త్ నుంచి నేను రాజకీయాలు ఉండాలని నిర్ణయించుకొని పెద్ద పెళ్లిలో ఏదైతే ఆఫీసులు పెట్టానో లైబ్రరీలు పెట్టానో అన్నీ వైండ్ అప్ చేశాను ట్వంటీ ఎయిత్ వరకు అన్నీ ఖాళీ అప్ టు అసెంబ్లీ ఎలక్షన్ వరకు నేను అన్ని మొత్తం మన పేపర్ బిల్లు కట్టాను తర్వాత కిరాయిలు ఇచ్చాను లైబ్రరీలు పెట్టాను టీవీలు పెట్టాను మిషన్ సెంటర్లు పెట్టాను అన్ని ఎవరికి వాళ్ళకి అప్పచెప్పాను దాదాపు ఆరు మండల్లో మండల ఆఫీసెస్ అలాగే లైబ్రరీస్ దాదాపు ఒక పద్దెనిమిది మిషన్ సెంటర్లో ఒక పదకొండు ఇవన్నీ వైండప్ చేసి మీరు తీసుకోండి సో వైఎస్ జగన్ గారు తెలంగాణ మీద తీసుకున్నటువంటి నిర్ణయం మీద విభేదించి మీరు రాజకీయాల నుంచి బయటకు వచ్చారు కదా మరి బయటకు వచ్చిన తర్వాత వ్యాపార రంగంలోకి వెళ్తున్నారా ఎలాంటి వ్యాపారాన్ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు నేను రెండు వేల పదమూడు నుంచి నిజంగా చెప్పాలంటే నేను ఏ టికెట్ కానీ ఏదో పోటీ చేయాలనే ఆశ లేదు నాకు ఎందుకనంటే అంతా కోట్లది మీకు తెలుసు గ్రామ స్థాయిలో కోటి రూపాయలు పెడుతుండ్రు టీసీలకు పోయినసారి కార్పొరేటర్కు వన్ కరోర్ పార్టీ ఇచ్చింది ఇండివిజువల్గా పెట్టుకున్నారు ఇప్పుడు ఏటువంటి పరిస్థితి నా దగ్గర ఏమి డబ్బు లేదు ఓన్లీ పెన్షన్ నాకు వచ్చింది మా తండ్రి పరంగా వచ్చింది ఒక నాలుగు ఎకరాలు మాత్రమే నా ఊరిలో ఉంది అది ఇప్పుడు బ్రాహ్మణపల్లి అని రామగుండం దగ్గర ఉంది అది బ్రిడ్ చేయదు ఉంటే నాకు కొంత వాల్యూ వస్తుంది బట్ ఐ ఫర్గా లోన్స్ కూడా నేను ఉన్నాను సో ఇప్పుడు ఈ వ్యాపారం ఏదైతుందో నేను పెట్టిన ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఏదైతుందో నేను ఈ వ్యాపారం అనేది ఎప్పుడు ఆలోచించాల చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ఏదైతుందో దీంట్లో పర్టికులర్లీ కరీంనగర్ ఆదిలాబాద్ మా బంధువులు మా ఫ్యామిలీస్ ఇది పర్ఫెక్ట్ చేస్తారు చకినాలు కానీ పల్లిగారులు కానీ ఇటువంటి ఐటమ్స్ ఖర్జీలు కానీ పల్లి ఉండలు కానీ ఇది చేగొడులు కానీ ఇది నాకు బాగా ఇంట్రెస్ట్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కానీ సో ఇది కోరియర్తో పాటుగా పికిల్స్ కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏదైతుందో నిర్ణయం తీసుకొని జస్ట్ స్పార్క్లో వన్ మంత్ కాలే ఐ టేకన్ ఎ డిసిషన్ నెక్స్ట్ డే ఐ స్టార్టెడ్ మడిగిలు చూడడము మోటివేషన్ చేయడం మీరు చూశారు ఇప్పుడు కుక్కడిపె ఎంత పెద్ద వర్క్ షాప్ స్టోర్ చూశారు అలాగే రామంతపూర్లో మా సిస్టర్ వర్క్షాప్ స్టార్ట్ చేశారు అలాగే స్టోర్ ఏదైతుందో లిబర్టీ కళ్యాణ మండపం తిరుపతి దేవస్థానం ముందు అలాగే గోదావరి కని కరీంనగర్ అండ్ మంచిర్యా ప్రజెంట్ సిక్స్ స్టోర్స్ స్టార్ట్ చేసాం మేము అలాగే వర్క్షాపులు తాండూర్ అని బెల్లంపల్లి దగ్గర ఉంటుంది సో మొత్తం ఓవరాల్గా ఎన్ని వర్క్ షాప్లు అవుట్లెట్ ఒకటి రెండు మూడు నాలుగు వర్క్ షాప్లు ఇప్పుడు అండ్ అవుట్లెట్స్ అవుతుందో సిక్స్ సిక్స్ అవుట్లెట్స్ సిక్స్ అవుట్లెట్స్ రాబోయే రోజులు నేను అనుకుంటున్నా వితిన్ సిక్స్ మంత్స్ వర్క్ షాప్స్ ఇప్పుడే మీరు మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం మీ కారులో మన వర్క్షాప్ చూసిన తర్వాత స్టోర్ చూసిన తర్వాత నా గోదావరికారి నుంచి ఒక మా రిలేటివ్ ఫోన్ చేశాడు వాళ్ళక్క ఉంది పది మంది ఉన్నారు మేము గోదావరి కిందకి మేము సప్లై ఇస్తాం మెయిన్ మెయిన్ ఐటమ్స్ ఏంటండి అన్ని ఆల్ పిక్కిల్స్ వెజ్ ఫిష్ మటను చికెను ఫ్రాన్సు తర్వాత ఏదైతుందో స్వీట్స్లో ఏదైతుందో నెయ్యితో చేసే అంటాము సద్దుల బతుకమ్మకు తెలంగాణలో చేస్తాము బియ్య పిండితో మినపపిండితో పిండితో అలాగే బెల్లం నూలతో ఏదైతుందో ఖర్జీలు చేస్తాం అలాగే నూల నూలు ఓన్లీ నూలు బెల్లంతో లడ్డూలు చేస్తాం అలా బెల్లం పల్లీలతో లడ్డూలు చేస్తాం ఇట్లా అన్ని ఐటమ్స్ అనుకోండి అలా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లుంటుంది ట్రాన్స్పోర్టేషన్ అంటే యూఎస్కే అయితే ఉంటే మనమే కొరియర్ వాళ్ళు కావాలంటే వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని ఎక్కడ ఇవ్వచ్చు లేదా మనం కూడా ఏదైతుందో మన దగ్గర కొరియర్ ఉంది కనుక మనం చూపెట్టి వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ వచ్చినా ఈవెన్ ఆన్లైన్ బుకింగ్ ఉంది మాది ఒక ఐదారు రోజులో మనకు ఆన్లైన్ అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిందంటే బ్యాంక్ కార్డ్ ఈ రోజు డెబ్బై ఐదు రూపాయలు డాలర్ ఉంది ఎగ్జాంపుల్ ఇండియన్ ప్రైస్ ఇస్ సేమ్ డెబ్బై ఐదు ఉన్నప్పుడు వాళ్ళకి తక్కువ డాలర్లు అవుతుంది డెబ్బై అయింది అనుకోండి ఎక్కువ డాలర్లు అవుతుంది వాళ్ళు పే చేస్తే మనం పంపిస్తాం సిస్టమ్ ఏదైతుందో అలాగే ఇక్కడ మన స్టోర్లో కూడా ఏదైతుందో ఆర్డర్ ఇచ్చినాక ఫార్టీ ఎయిట్ నాన్ వెజ్ కానీ ఈవెన్ పి మన పికిల్స్ కానీ ఈవెన్ స్నాక్స్ కానీ మనం ఆర్డర్ మీద కూడా చేసే ఏర్పాటు చేస్తున్నాము కొన్ని రోజుల్లో వితిన్ టూ మంత్స్లో హోమ్ డెలివరీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం సార్ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక రికగ్నైజ్డ్ పొలిటీషియన్ కదా మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు ఏ లీడర్లతో కలిసి పనిచేశారు అరవై ఏడులో నేను చుక్కారావు గారు ఎలక్షన్లో పనిచేశాను వారు చనిపోయారు ఇప్పుడు జగపతిరావు అని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేశాడు అతను యూత్ ఇన్ఛార్జ్ ఉండే మార్చ్ పదిహేనుకి ఎలక్షన్ అయ్యేది అతనికి వ్యతిరేకంగా రామ్ గోపాల్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి ఎంపీయాడు బోధ నుంచి ఎమ్మెల్యే ఆడు మేడాలకు వెళ్ళాడు జనరల్ రెండు కాన్స్టిట్యూన్సీలు అయిన ఎమ్మెల్యే నేను అనుకుంటున్నాను చాలా ఎన్టీ రామారావు గారు కానీ ఇంకెవరు నాకైతే గుర్తులేదు రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ డెబ్బై ఒకటిలో గెలిచాడు డెబ్బై ఏళ్ళలో గెలిచాడు ఎనభైలో గెలిచాడు మూడు సార్లు ఎంపీ ప్రజాసమితి అభ్యర్థికి వ్యతిరేకంగా అతన్ని ఇండిపెండెంట్ పెట్టాడు బ్రహ్మాందరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండే డిఫరెంట్ స్టైల్ ఉండే బ్రహ్మాందరెడ్డి గారు టికెట్ ఇచ్చేవాళ్ళు ఇండిపెండెంట్ మీరు ఆదిలాబాద్లో పనిచేశారు జీ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటేశ్వర గౌడ్ని కాటిస్ట్ పెట్టాడు డబ్బులు పంపాడు నోడియాలని అప్పుడు రెండో వేలతో గెలిచాడు చొక్కరావు గారు ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఏసీసీ అధ్యక్షురాలుగా మార్చి ఫోర్త్ సిక్స్టీ సెవెన్కి వచ్చారు మేము యూత్ ర్యాలీ చేశాము జత్యాల్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జగత్యాలు యునానిమస్ వచ్చాయి లక్ష్మీలక్ష్మరావు అని అక్కడ ఎంపీ ఓట్లు రమాపురావు గారు ఎంపీ క్యాండిడేట్ రెండు కలిపి ఒక్కోసారి వస్తుండే యాభై రెండు కానీ యాభై ఏడు కానీ అరవై రెండు కానీ అరవై ఏడు వరకు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఎన్నికలు వచ్చాయి లోక్సభ అండ్ పార్లమెంట్ ఎప్పుడైతే డెబ్బై ఒకటికి కామె స్నాప్ పోల్ అంటారు ముందస్తు ఎన్నిక పోయిందో అప్పటి నుంచి రివర్స్ అయిపోయారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ అట్లా అంటే ఎయిటీ నైన్లో కలిసి వచ్చారు నైంటీ వన్లో రాలే నైంటీ సిక్స్లో రాలే నైంటీ నైన్లో కలిసి వచ్చారు ఎమ్మెల్యే అసెంబ్లీ రెండు వేల నాలుగులో వచ్చారు మొన్న రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఫరెన్స్ అయింది కదా ఇక్కడ ఆంధ్రలో వచ్చారు ఆ ఎన్నికలో మొదటిసారి పార్టిసిపేట్ చేశాను ఇందిరాగాంధీ వచ్చిపోయిన తర్వాత ఐదు ఐదు మార్చుకు జగతాలు వెళ్ళి పోల్ సీడ్స్ పది పైసలకు వంద రాయించే వాళ్ళ మల్టీపర్పస్ ఫ్రెండ్స్ తోటి అప్పుడు ఊళ్ళలో పోయి పోల్ సిడ్స్ ఇచ్చేవాళ్ళం లక్ష్మీనరసరావు ఎమ్మెల్యే యునానమ్మ సెలెక్ట్ అయ్యాడు ఆయన నేను రమాపతిరావు గారి కొడుకు అవుతాడు వరుసకు మత్సర్రావు ముగ్గురు వెళ్ళేవాళ్ళం జీబులో పోల్ చీడ్స్ రావడము స్టెన్సిల్స్ అప్పుడు కాడెడ్లు గుర్తు ఆవు దూర డెబ్బై కట్లు అయ్యేది డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ మళ్ళీ స్ప్రిడ్ చేసి చేయి గుర్తు అప్పుడు కాడేర్ల గుర్తు కాడెడ్లు ఒక కాడి ఉంటుంది రెండేడ్ల గుర్తు స్టెన్సిల్ రేకుల మీద చేసి పేస్ట్ చేసేవాళ్ళం జాజు తర్వాత గ్రీన్ ఏదైతుందో బ్రష్ పెట్టి అదైతుందో గోడలకు పెన్సిల్ పెట్టి ఇట్లంటే కాడేట్లు ఓకే మన ఓటు ఒకటే ఓటు కనుక తో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అరవై తొమ్మిదిలో విద్యార్థి న్యాయ ఉపాధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా మంచిరాలు మీరు పనిచేసిన జిల్లా అక్కడ నేను ఉపాధ్యక్షునిగా స్టూడెంట్ యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను దాని తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎంటర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి మొదటి ఉద్యమంలో వరంగల్ నిజామాబాద్ సెవెంటీ టు సెవెంటీ త్రీ జయాంధ్ర జయ తెలంగాణ స్టార్ట్ అయ్యేది రాష్ట్రపతి పరిపాలన కూడా వచ్చేది రాజమండ్రి చెంచల్గూడ జైలు చెంచల్గూడ జైల్లో నాయనరసింహరెడ్డి నిన్ననో మొన్న చనిపోయాడు ఆయన నా జైలు మెట్టు గవర్నర్ ఉన్న సత్యనారాయణ రెడ్డి గారు రాజ్యసభ రెండుసార్లు ఉండే గవర్నర్గా ఉండే యూపీ ఆయన జైలు మెట్టు అలాగే ఏదైతుందో నాగం జనార్దన్ రెడ్డి మాకు జైల్లో కలిసినాం ఆంధ్రలో పేరుని కృష్ణమూర్తి అని చనిపోయాడు ఎక్స్ మిస్ట్రు ఆయన కొడుకు ఇప్పుడు మంత్రి పేరుని నాని అవుతుందో మంత్రి మచిలీపట్నం గణపతి గారు అనేది అయితుందో పెద్ద నాయకుడు కొనకల్ల నారాయణరావు అని ఇప్పుడు ఆయన కొడుకే ఎంపీ అయ్యాడు రెండుసార్లు మచిలీపట్నంకి వెళ్ళి ఆ గణపతి గారు గౌతమచ్చిన గారు శిష్యుడు జైలు మెట్టు అలాగా స్టూడెంట్ రాజకీయాలు ఎంతకాలం ఆ జైల్లో ఉన్నారు మీరు అప్పుడు వాళ్ళ నేను అప్పుడు ఫస్ట్ అప్పుడు వరంగల్ నిజామాబాద్ కలిపి ఒక వన్ మంత్ తర్వాత మీసాల మెయింటెనెన్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ రెండు రాజమండ్రి అండ్ చెంచల్ కూడా కలిపి నేనుకుంటున్న నలభై రోజులు ఏమన్నా నలభై రోజులు తర్వాత రాజకీయాల్లో కంటిన్యూగా డెబ్బై రెండులో యాక్టివ్ పార్టిసిపేషన్ చేశాను జేవి నరసింహరావు చనిపోయారు ఇప్పుడు బతుకున్న ఒక సునాకర్ రావు ఎక్స్ సర్పంచ్ అతన్ని నామినేషన్ ఫైల్ చేయడానికి దోమలు కూడా ఆయన ఇంట్లో నన్ను బ్రేక్ఫాస్ట్ పిలిచి నాకు సపోర్ట్ చేయాలి బాబు అని అడిగాడు ఎందుకంటే నేను లక్ష్మీపేట నియోజకవర్గంలో మంచిరాల్లో అరవై ఎనిమిది నుంచి ఉపాధ్యక్ష అన్ని గ్రామాలతో నాకు పరిచయం టీపీఎస్లో కేవీ కిషన్ రావు గారికి సపోర్ట్ చేశాము గంగారెడ్డి గారు పి గంగారెడ్డి గారని గెలిచారు తర్వాత మంత్రి కూడా అయ్యారు డెబ్బై ఎనిమిది ఎక్సైజ్ మంత్రి నర్సారెడ్డి గారికి దగ్గర బంధు ఆయనే కాంగ్రెస్ క్యాండిడేట్కి గెలిచాడు మేము పదివేలతో ఓడిపోయాం ఆ ఎన్నికల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ సెవెంటీ వన్ టీపీఎస్ ఎన్నికల్లో ఎంటైర్ డిస్టిక్ చెన్నారెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా వీబీరాజు గారు వచ్చినా ఎంటైర్ జిల్లా తిరిగేవాడిని ఉద్యమంలో నేను విద్యార్థి సంఘ నాయకునిగా మల్లికార్జున గారు అంతా మేమంతా సహచరులు తొలి ఉద్యమంలో తొలి ఉద్యమం రెండో ఉద్యమం కూడా రెండో ఉద్యమము చెన్నారెడ్డి కాంగ్రెస్ ఫోరం పరు సపరేట్ తెలంగాణ అన్నాడు ఓకే మేము అతన్ని చెన్నారెడ్డిని వ్యతిరేకించి సత్యనారాయణ రెడ్డి గారి గవర్నర్ నాయకత్వంలో మేము పనిచేశాం ఎందుకంటే చెన్నారెడ్డి గారు మొదటి ఉద్యమంలో ద్రోహం చేశాడు రెండవ మొదటి ఉద్యమం ఏమన్నాడు ఏ రాజకీయ పార్టీ వాళ్ళన్నా ఆ పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజాసమితిలో కలువమన్నాడు రెండవసారి ఏం చేశాడు కాంగ్రెస్ ఫోరం ఫర్ సపరేట్ తెలంగాణ అన్నాడు కాంగ్రెస్ వాదుల కన్నా మేము ఫైట్ చేస్తామన్నాడు ఆయన స్వార్థ ప్రయోజనాలకు రెండు ఉద్యమాలు బలిపెట్టిన సంగతి మనం చెప్పాలంటే మీ టీవీ మూడు గంటలు కూడా జరిగిపోతుంది ఆ హిస్టరీ అంతా తో ఆ హిస్టరీకి పోకుండా అప్పటి నుంచి నేను యాక్టివ్ రాజకీయాల్లో ఉండి డెబ్బై ఎనిమిదిలో నాకు అవకాశం వచ్చారు పెద్ద పెళ్లి కానీ లక్ష్పేట పోటీ చేయడానికి అప్పుడున్న సుధాకర్ రావు గారితో ఉన్న అనుబంధము జీవి సుధాకరరావు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్సీ మూడు సార్లు ఉన్నాడు ఎమ్మెల్యే రెండుసార్లు అయ్యాడు ఇండిపెండెంట్ ఒకసారి కాంగ్రెస్ నుంచి ఒకసారి జీవి సుధాకరరావు ప్రొఫెసర్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో రెండు ఉద్యమాల్లో అగ్ర అగ్రగామిలో ఉన్నాడు చెన్నారెడ్డి గారికి దగ్గరవాడు సోషలిస్టు హానెస్ట్ పాలిటీషియన్ ఓకే అతని అతని ఉందో ఆఫర్ ఇచ్చాడు మల్లికార్జున్ నాకు సిక్స్టీ ఎయిట్లే వీఆర్ ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నికల్లో అతనికి మేము ఓట్లు వేసి గెలిపించాము ప్రధాన కార్యదర్శిగా ప్రతి కాలేజ్ నుంచి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ వచ్చి తెలంగాణలో ఒకటే యూనివర్సిటీ ఉండే ఉస్మానియా ఒక బాడీ ఎన్నుకునే వాళ్ళం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లేడీ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పదకొండు దాంట్లో మల్లికార్జున అప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ఉండే ఉస్మానా యూనివర్సిటీ ఎంటైర్ తెలంగాణ ప్రాంతానికి జనరల్ సెక్రటరీ ఎన్నికాడు సిక్స్టీ ఎయిట్ నవంబర్లో దాంట్లో నేను ఓటర్గా ఆయనకు అప్పటి నుంచి నా పరిచయం అనుకోకుండా సిక్స్టీ నైన్ జనవరిలో మూమెంట్ వచ్చేది అది మేము వచ్చేటం డెబ్బై ఎనిమిదిలో అవకాశం వచ్చినా పోటీ చేయలే ఎనభై మూడులో సంజయ్ మంచి నేను స్థాపించి మేనకా గాంధీని ఇందిరాగాంధీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన రెండో రోజే ఢిల్లీకి పంపించి ఆమెను తీసుకొచ్చి ఎన్నికల పోరాటానికి సిద్ధం చేసిన వాడిని నేను ముఖ్యున్ని ప్రెస్ వాళ్ళతో అడిగిపించి ఎన్నికలు పోటీ చేయొద్దని అంటే మనకు క్యాడర్ రాదు అనే ఉద్దేశంతో ఆమె ఒప్పుకొని చివరి నిమిషంలో ఎన్నికలకు నిర్ణయించుకొని ఎన్టీ రామారావు గారి ఎలయన్స్తో ఎన్టీ రామారావు గారి బీఫామ్ తోటే సైకిల్ గుర్తుతోటే మేము ఐదు పోటీ చేసి నాలుగు గెలిచాము ఒకటి చెన్నూరు సంజీవరావు ఎస్సీ ఒకటి కరీంనగర్ ముత్తింజం బ్రాహ్మణ్ ఇంకోటి కామారెడ్డి వైశ్యుడు గ్రామ సర్పంచుండి ఇప్పుడు మున్సిపాలిటీ కాదు అప్పుడు గ్రామ పంచాయతీ ఫోర్త్ సీట్ గోవెని ప్రకాశ్ వెల్మ మంత్రిని శ్రీపద్రావుతో రాజరెడ్డి గారు అన్ని రెడ్డి ఐదు ఐదు సీట్లు ఐదు కమ్యూనిటీస్ మేము చేశాము సామాజిక స్పృహతో దానికి ఆయన పదకొండు వందలతో ఓడిపోయాడు ఇది నా రాజకీయ ప్రయాణము ఇక నాయకులతో పనిచేసాడు అంటే వందల మందితో కలిసి పనిచేశాను ఏ ఒక్కరితో ఒకరు రూపాయి డబ్బు ఆశించలే చాలామంది నేను సాయం చేసిన వాళ్ళు నా క్వార్టర్లో ఉన్నవాళ్ళు నేను పేర్లు చెప్పడం బాగుండదు ఇది గొప్పతనం ఉంటుంది శాసనసభ్యులు అయ్యారు మున్సిపల్ చైర్మన్లు అయ్యారు కానీ నేను ఎవరికి శిష్యున్నాను చెప్పుకోవాలి నాకు శిష్యుడు అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు ఇన్స్పైర్ చేసి మండల ప్రెసిడెంట్ అయ్యారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు కృష్ణారావు మూడు సార్లు అయ్యాడు అలాగే డి నర్సయ్య ఆశీర్వాదు నుంచి ఎమ్మెల్యే అయ్యాడు మాతంగి నర్సయ టీడీపీనైనా ఎనభై తొమ్మిదిలో నేను చేయబట్టి ఇక్కడ వచ్చాది సుల్తానాబాద్ ఆదిలాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్ నా వల్ల సిర్పూర్ ఏదైతుందో ఎనభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో ఎంపీ క్యాండిడేట్ మీకు తెలుసు ఎనభై తొమ్మిదిలో సిర్పూర్ ఎమ్మెల్యే నేను చేయట్ అయ్యాడు అలాగే వెంకటస్వామి గారికి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ టికెట్ ఇవ్వాలి ఎనభై మూడు జూన్లో ఆయన పిసిసి అధ్యక్షుడు అప్పుడు అసెంబ్లీ అయిన తర్వాత కోదాట రాజమల్ గారు చనిపోతే ఇందిరాగాంధీ ఎనభై నాలుగులో టికెట్ వేయాలి ఎనభై తొమ్మిదిలో పెద్దపల్లికి తీసుకెళ్లి రీబర్త్ రీబర్త్ చేసిన వాడిని నేను వెంకటస్వామిని ఇది సీనియర్ జనరేషన్లకు రాజకీయ నాయకులు అందరికీ తెలుసు బతుకున్న కిరణ్ కుమార్ రెడ్డి చెంగారెడ్డి లాంటి వాళ్ళకు కూడా నాకు ప్రకాష్ రీబర్త్ ఇచ్చాడు మళ్ళీ చెప్పి తొంభై ఎనిమిది లోడ్ ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు మేము ఇద్దరం కలిచాము రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో నేను గెలుస్తాను చెప్పినవాడు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ కానీ చెంగారెడ్డి మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇది వాస్తవం తిరుపతి నుంచి వస్తూ ఉంటే సో ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే జేవి నరసింహరావు గారు డెబ్బై రెండులో నామినేషన్ ఫైల్ కంటే ముందు ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను ఆయన కార్ అటాక్ చేశాను మంచి ఆయన పిలిపిస్తే పోలే నీకు చెప్పాను ప్రకాష్ చెన్నారెడ్డి ద్రోహం చేస్తాడు ఇప్పుడు నాకు టికెట్ వచ్చింది లాస్ట్ మినిట్లో నువ్వు నాకు మద్దతు చేయాలని బ్రేక్ఫాస్ట్కు దోమలు కూడా పిలిచి కార్లో సిద్దిపేట వాళ్ళకి తీసుకెళ్ళి తర్వాత ఒక జీబు ఉంటే జీబులు లెక్కుమని ఆయన కారులో గోపాలరావు చీటి గోపాలరావు అని సంతి వేస్తూ వెంట మొన్ననే చనిపోయాడు లక్ష్మీపేట దగ్గర దండపల్లి మాదాపురం ఆయన విలేజ్ ద్వారక జేవిన స్వరూపకు ఆయన ఇప్పుడు సుగునాకరావు గారు అని ఎక్స్ఆర్ పంచ్ కరీంనగర్ మా బంధువు ఆయనకు చేటుగోపాల్ బంధువు బ్రేక్ఫాస్ట్ నలుగురం చేశాం డెబ్బై రెండులో డెబ్బై రెండు మార్చ్ మార్చ్ ఎన్నికలంటే ఫిబ్రవరి రెండులో తో ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు చెప్పేది ఉంటే ఏమనుకుంటున్నారంటే అది డెబ్బై మూడు సంవత్సరంకి ఎంటర్ అవుతున్నాను అన్ని పిట్టకథలు ఏదైతుందో స్టోరీలు చెప్తున్నాడు అనుకుంటారు కానీ ఏదైతుందో చాలా చరిత్ర ఉంది రాజకీయంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఏ నాయకుని దగ్గర డబ్బులు చేయకుండా ఏదైతుందో నేను పనిచేసిన వాడిని అలాగే చివరకు రాజశేఖర రెడ్డి గారి నుంచి నైన్టీన్ నైన్టీ నుంచి ఆయన చనిపోయే వరకు ఆయనకు అభిమానిగా ఆయనకొక ఫ్యామిలీ మెంబర్ లెక్క నన్ను ట్రీట్ చేశాడు నాకు గౌరవం ఇచ్చాడు పోస్ట్ ఇచ్చాడు నేను ఎవరిని పోస్ట్ అడగలే రాజశేఖర రెడ్డి గారిని కూడా అప్లికేషన్ పెట్టలే ఎవరితో చెప్పేలా బట్ నాకు అత్యున్నతమైన స్థానము ఆర్టీసీ మోర్ దాన్ మినిస్టర్ ఒక మంత్రి అప్పుడు పదిహేను వేలే ఇల్లు కిరాయి ఉంటే క్లెయిమ్ చేయొచ్చు ఆర్టీసీ చైర్మన్ ఒక లక్ష రూపాయలు ఇల్లు కూడా తీసుకోవచ్చు రావు గారు మీరు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు అదేవిధంగా ఒకసారి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా పదవి అనుభవించారు కదా ఈ రెండు కూడా అతి తక్కువ కాలంలోనే పదవిచ్యుతుడయ్యారు మీరు ఎక్కువ కాలం ఎందుకు నిలదక్కులే అంటారు సార్ చైర్మన్స్ అన్నీ టూ ఇయర్స్ టర్మే అండ్ టూ ఇయర్స్ టర్మ్ కంప్లీట్ చేశాను తర్వాత ఏ కార్పొరేషన్ నామినేట్ చేయలే రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ వరకు కూడా అన్నీ పెండింగ్ పెట్టాడు ఒకటి మంత్రి పదవికి రాజీనామా చేసి కొన్ని ఇష్యూస్లో ఎవరు సత్యనారాయణరావు రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆర్టీసీ చైర్మన్ హౌస్ మోర్ దెన్ ఏ మినిస్టర్ హౌస్ ఉంటుంది దాదాపు ఒక డజన్ మంది వన్ అండ్ హాఫ్ ఎకర్లు ఉంటుంది దాన్ని కూరగాయల కోసము లాన్ కోసమే వస్తారు ఆ బిల్డింగ్ చూసినాక ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ కావాలని పుట్టింది డిఎల్ రవీందర్ రెడ్డి గారికి మంత్రి దొరకల అరే నేను పోయినా ప్రకాష్ దగ్గరికి డిన్నర్ పోయాను అది తీసుకో బ్రహ్మాండంగా ఉంది మంత్రి కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను సత్యనారాయణరావు నా ఇంటికి డిన్నర్ వచ్చాడు డిన్నర్ డేట్ కూడా చెప్తాను నేను ఏప్రిల్ ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ నైట్ వచ్చాడు యాక్చువల్ కేవీపీ గురు రాలే నేను ఒప్పుకోలే కేవీపీ గారు నా ఇంటికి రావడానికి ఎందుకంటే సత్యనారాయణరావు ఒక వెల్మా ఇంకొక మీడియేటర్ వెల్మా నేను వెల్మా నో మరి నేను మాటిచ్చాను కదా అన్నాడు మాటి ఇవ్వచ్చు కానీ మీరు రాకండి ఏదో ఫీవర్ వచ్చిందని చెప్పండి నా కౌన్సిల్ కూడా ప్రపోజ్ చేశాడు కానీ శ్రీమాన్ వెంకటస్వామి గారు అతనికి పుత్ర ప్రేమ నన్ను ఒకసారి తీసుకెళ్లాడు నైన్టీ ఎయిట్లో ఓడించాడు ఓటమిలో నేను ముక్కింది రిబర్త్ చేశాను ఎనభై తొమ్మిదిలో డిఫరెన్స్ ఒపీనియన్ పెట్టిన ఓటమిలో కారణకుని నేను సునుక మార్గలు ఉండదు జీ వెంకటస్వామి గారిని నేను నెట్వర్క్ చేసి చంద్రబాబు గారితో మాట్లాడి నైన్టీ ఎయిట్ జనవరి ఎందుకు అంటే మిమ్మల్ని రాజకీయంగా ఆయన అనగదొక్కుతున్నాడని మీకు ఏమైనా డౌట్ వచ్చింది అంతే అంతే అనగదొక్కుడు కాదు నేను ఏదైతే సాయం చేసినో సాయాన్ని మర్చిపోయి ఆ ఉన్న ఎమ్మెల్యేలకు జోకుడు స్టార్ట్ చేశాడు నన్ను కో నెగ్లెక్ట్ చేశాడు నాకు అంత రివెంజ్ తీసుకున్నారు మీరు హండ్రెడ్ చెప్పి 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 ఇవాళ ప్రతాపరెడ్డి గారు ప్రియాసి మటి బతుకున్నాడు కేవీపీ రామచంద్రరావు బతుకున్నాడు ఆయన ఇంట్లో కూర్చున్నాం ఇలా వెంగల్వ్ గారు చనిపోయాడు ఆయన చెప్పాడు ఎనభై తొమ్మిదిలో ఆయన పీసీసీ ఉన్నప్పుడు అక్కడికి ఎయిటీ సెవెన్లో తీసుకెళ్లాను పెద్దపల్లికి ప్రమోట్ చేయడానికి అప్పటికి రాజీవ్ గాంధీ ఎనభై నాలుగులో టికెట్ వెళ్ళాలి ఎనభై మూడు జూన్ ఉప ఎన్నిక పెద్దపల్లి అడిగితే టికెట్ వెళ్ళాలి ఆయనకు ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు సిద్దిపేటకెళ్ళే ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో చెన్నూరు ఎమ్మెల్యే సిక్స్టీ టూలో గజ్వేల్ వచ్చి చిత్తు చిత్తు ఓడిపోయాడు తెలంగాణ ప్రజాసమితి అమ్ముకున్న తర్వాత అమ్ముకున్న తర్వాత నా భాషలో అమ్ముకు చెన్నారెడ్డి అమ్ముకున్నాడు ఈయన అమ్ముకున్నాడు వెంకటస్వామి అమ్ముకున్నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన గవర్నర్ అయిండు వాట్ పొలిటికల్ పర్పస్ పొలిటికల్ పర్పస్ బ్రహ్మాందరెడ్డి దించాలనేదే ఉద్యమం బ్రహ్మాందరెడ్డి అతనికి తాండూర్లో ఎలక్షన్ కేసులో ఆరేళ్లు డిపార్ అయ్యాడు కోర్టు డిపార్ చేశారు వందే మతాలను వచ్చిన రిపోర్ట్ చేస్తే ఆరేళ్లు పొలిటికల్ కు దూరం ఉన్నాడు బ్రహ్మాందరెడ్డి సహాయం అడిగాడు అప్పుడు పవిత్రనని పోలీస్ ఆఫీసర్ ఎస్పీ ఆ పోలీస్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ ఉండే బ్రహ్మాందరెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాడు చెన్నారెడ్డి గారు ఇది కఠోర నిజాలు అబద్ధాలు కాదు ఇది వేల మంది జర్నలిస్టులకు వేల మంది నాయకులకు తెలుసు దానికి ఇరవైదిగా బ్రహ్మాందరెడ్డి గారిని దించడాని కోసం తెలంగాణ ఉద్యమంలో వచ్చాడు చెన్న ఎవరు చెన్నారెడ్డి ఉద్యమాన్ని డైరెక్ట్ చేశాడు పది మంది గెలిచిన తర్వాత దేశమంతా ఇందిరాగాంధీ గాలి గలీబీ అటో బ్యాంక్ వేవుండే ఇక్కడ పద్నాలుగు అప్పుడు పద్నాలుగు ఎంపీలే తర్వాత డెబ్బై ఏళ్ళ పది అనేది మొన్న టూ థౌజండ్ నైన్లో పదిహేడయ్యాయి పాపులేషన్ పెరుగుతూ ఉంటే సో పద్నాలుగులో పది కలిసాము సార్ మీకు రాజకీయాల్లో ముక్కుసూటి అనేటువంటి ఒక పేరు ఉంది ఆ ముక్కుసూటి తనమే మీకు ఈ రాజకీయాల్లో ఏ పార్టీలో కూడా స్టెబిలిటీ లేకుండా వేసిందంటే మీరు ఏమంటారు నేను స్టెబిలిటీ నేను చెప్పిన కదా ఎమ్మెల్యే నాకు ఏదైతుందో ఇందిరాగాంధీ పిలిస్తే ఎవరైనా పోరు నాట్ ఓన్లీ ఎమ్మెల్యే స్టెబిలిటీ కాదు నేను ఎమ్మెల్యే అని ఆర్టీ చైర్మన్గా రెండేళ్ళు చేశాను ఎవరిని నేను ఎప్పుడు పదవి అడగల స్టెబిలిటీ అనేది ఇచ్చిపెట్టండి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా రాజశేఖర్తో ఉన్న అనుబంధం దానికి పోయాను స్టెబిలిటీ అంటే ఎవరి దగ్గర పదవి అడగాలి ఇంతవరకు ఎవరైనా అడగండి ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టి ఎమ్మెల్యే పోస్ట్ కానీ లేకపోతే పదవి కానీ అడిగిన హనుమంతరావుకి నేనేం సాయం చేసినది టీవీలో చెప్పడం కాదు నా స్కూటర్ మీద హనుమంతరావు వి హనుమంతరావు తిరిగేవాడు నా నాతో పాటుగా మహారాథి సినిమా డైరెక్టర్ ఉండే ఆయన మేనల్లుడు నా రూమ్లో నేను ఎందుకు మూడు స్కూటర్లు ఉండే ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి వస్తే మేము ఆరుగురము బంతిపూల దండ నారాయణగుండలవాడు ఐదు పది రూపాయలకు ఇబ్బంది పడేవాడు ఆయన కిరాయి అరవై రూపాయలు మాత్రం వస్తుండే సిక్స్టీ రూపీస్ ఒకటి ముప్పై ఐదు ఒకటి ఇరవై ఐదు ఎటువంటి దమనీయ పరిస్థితి ఉండే అంటే సార్ పిసిసి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటర్ ముందు డెబ్బై ఐదు కంటే ముందు అతనికి యాత్ర అప్పుడు కూడా ఎనభై తొమ్మిదిలో ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు రోజులు తిరిగాం మీరు అప్పుడు జర్నలిజం ఉండలేదు ఓన్లీ ప్రకాష్ రావు ఎంటైర్ ఎంటైర్ జిల్లాలో ఉన్నాను తో ఏ రోజు ఎవరికి సహాయం చేసినా సాయం అడగలేదు నాకు చేయలేవరు ఓన్లీ వన్ ఫెలో ఓన్లీ ఒక వ్యక్తి భగవంతుడు తల్లిదండ్రులు తర్వాత రాజశేఖర రెడ్డిని నేను అంత అభిమానిస్తా లైక్ ఏ గాడ్ తల్లిదండ్రుల కంట రాజశేఖర రెడ్డి బతుకున్నా ఎందుకంటే నేను అడగకున్నా ఎవరితో చెప్పకున్నా అత్యున్నమైన స్థానము చాలా పవర్స్ ఉన్న అది ఆయన అనుకున్నాడు దాంట్లో కరప్షన్ ఉంటుంది అనుకున్నాడు నేను ఆనెస్ట్ ఫెల్లో వేయాలని అనుకున్నాడు వేశాడు రాజకీయాల్లో మీరు మీకున్నటువంటి ముక్కుసూటితనము మిమ్మల్ని రాజకీయంగా మీకు నష్టం చేసింది అంటే మీరు ఒప్పుకుంటారా నాకు నష్టం లేదన్నా ఈ పేరు ఈ రోజు ఉందంటే నాకు రూపాయి లేకున్నా ఇంతకాలం నేను విద్యార్థు నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంటే నా గుడ్ విల్ నా గుడ్ విల్ నాది వ్యాపారం కాదు నేను ఏళ్ళప్పుడు ఇన్కమ్ ట్యాక్సీ అససీని ఇన్కమ్ ట్యాక్సీ అససిని మా ఫాదర్ ఫారెస్ట్ కంట్రాక్టర్ నాకు ఎంత వస్తుంది ఎన్ని వ్యాపారాలు చేసినామని నిలిచిపెట్టండి నేను సారా వ్యాపారం చేశాను బెంగళూరులో నైన్టీన్ ఎయిటీన్ ఆల్కహాల్ అల్కాల్ బేస్డ్ ఒక ఇండస్ట్రీ పెట్టాను దేవరాజర్ చీఫ్ మినిస్టర్ ఉండగా మాకు లైసెన్స్ ఇచ్చాడు కేవీ కేశవాల్ అని ఎక్స్ మినిస్టర్ ఆయన మేము పార్ట్నర్గా ఉన్నాము నా మిత్రులు సో దేంట్లో ఉన్న కొంత నీతి నిజాయితీ చేశాం నేను మెయిన్ మెయిన్ ఇదో నేను కరప్షన్ కావద్దంటే నాకు గుడ్ విల్ ఉంది అప్పులు తెస్తాను అప్పులు ఇస్తాను నేను ఏజ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇవాళ సెవెంటీ టూ కంప్లీట్ మీరు అప్పులు ఇస్తారా లే అప్పులు ఇచ్చి మునిగానండి మీకు చెప్పిన పేర్లు చెప్తా వాళ్ళు ఇలా బతుకున్నారు నైజాం నవాబులు వాళ్ళు అప్పులు ఇస్తే ముంచే వాళ్ళతో మాటలు బంద్ చేస్తాను అప్పులు చాలా పెద్ద ఎత్తున ఎత్తునంటే లక్ష రెండు లక్షలు తొంభై తొంభై ఐదులో రెండు లక్షలు తొంభై ఆరులో పెద్దది కదా రెండు వేల ఐదులో మూడు లక్షలు పెద్దది కదా అంత మహానాయకులు ఇప్పుడు కోటేశ్వరు వాళ్ళు నేను పిచ్చగాని అయినా అన్న మాట ప్రకారం టైంకి ఇవ్వకపోతే వదిలిపెట్టారు వాళ్ళ ఫ్రెండ్షిప్ వదిలిపెట్టారు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ దగ్గర పోయి అలవాట్లేదు అధిక ఒకటి అధికారం లేనప్పుడు వాళ్ళ దగ్గర క్లోజ్ అవుతాను అలాగే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నేను పోను వాళ్ళ డబ్బులు ఉండి దివాళైతే అది పాపం అని వానికి సాయం చేస్తాను రాజకీయంలో కరప్షన్ చేయలే అన్నారు మరి అప్పుడు ఎట్లా అప్పులు ఇచ్చారంటారు అప్పులు ఇచ్చే ఆఫ్ చేశారు నా వయసు ఇప్పుడు డెబ్బై రెండు ఏడేళ్ళ వయసు నుంచి నేను కాడ్స్ ఆడతాను సెవెన్ ఇయర్స్ డబ్బులకి అరవై వయసు డబ్బులే తిరిగి డబ్బులే అప్పుడు పెళ్ళిళ్ళ డబ్బులే క్లబ్లో ప్రైవేట్ క్లబ్లో ఆడాను రిజిస్ట్రేషన్ క్లబ్ నేను ఫిలిం నగర్ క్లబ్లో మెంబరు ఓకే అలాగే ఫతర్ క్లబ్ మెంబరు బోర్డ్ క్లబ్ మెంబరు అలాగే దీని అఫోలేషన్ బాంబైలో రేడియో క్లబ్ ఉంది వాంకిడి స్టేడియం ఉంది బెంగళూరులో సెంచరీ క్లబ్ ఉంది మన క్రికెట్ స్టేడియం ఉంది మద్రాసులో బ్రహ్మాంధ్రేటువంటి క్లబ్లు ఆడతాడు పొత్తాలు కస్మోపాలిటన్ క్లబ్ ఉంది ఫిలిం మన తెలుగు అసియన్ క్లబ్ ఉంది పెద్ద స్టేషన్ మెంబర్ ఆవిడ ఇక్కడ మెంబర్ ఉన్న కనుక అఫోలియేషన్ రెసిపోకల్ తో నేను మ్యాక్సిమం విన్నర్ దాంట్లో కూడా మీది పత్తాలు చూడను కింద చూడను దాంట్లో కూడా నీతి నిజాయితీ కడతారు నేను విన్నర్ను నా భగవంతుని అది ఏ ఏ అట్లా దాంతో ఏమైందంటే నాకు అప్పులు ఇవ్వడము తీసుకోవడం అలవాటు బాగా పత్తాలు బాగా డబ్బు వచ్చింది కనుక నేను ఎవరి దగ్గర రాజకీయ నాయకుల దగ్గర అవుతుందో డబ్బులు వస్తాయి కనుక రాజకీయ నాయకుల దగ్గర కరప్షన్ కాలే అప్పులు తీసుకుంటా మళ్ళీ ఎప్పుడో ఒకటి ఇచ్చేస్తా ఇది కానీ నేను ఇంకోటి నేను ఆర్థికంగా లేని కాదు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ చండ్రరాజా ఓల్డ్ ఏజ్ హోములు ఉంటాను ఎందుకంటే మీకు ఎవరు అంటే లేరు నేను బ్యాచులర్ పెళ్లి చేసుకున్నాను విడాకులు ఇచ్చాను మళ్ళీ పెళ్లి అనే ప్రస్తావన లేదు నాకెవరు నా చెల్లెలు నా చెల్లెల పిల్లలకు నా బ్రదర్స్ పిల్లలకు నేను చేయలేదు నా చెల్లెల పిల్లలకు నేను చాలా సాయం చేశాను ఇప్పటికీ వాళ్ళ మనుమలు మనుమరాలు కూడా చేస్తున్నాను బట్ నేను కొన్ని వేల మందికి రాజకీయ రాజకీయ నాయకులకు కానీ నా మిత్రులకు కానీ నా కాలేజ్ స్టూడెంట్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఆడపిల్ల పెళ్ళి ఉంటే సాయం చేశాను వందల మందికి సీనియర్ పొలిటీషియన్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అనుకుంటున్నారు డబ్బులు కోట్లు రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు ప్రతిపక్ష నాయకులకు లేదు టైమింగ్ లేదు రెండు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా పరిపాలించినా నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుండో మీ టీవీలో పేపర్లో వస్తుంది కానీ నేను చెప్పేది ఏముంటుంది ఇది దురదృష్టం రెండు రాష్ట్రాల్లో ఓట్లను ఐదు వేలు పదివేలు ఇచ్చిన సంఘటనై వందల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఒక్కో కాన్స్టిట్యూన్షన్లో ఎవరెవరు ఎవరెబ్బం ఇది ఇట్ ఈస్ ద పీపుల్స్ మనీ నీతి వాక్యాలు వల్లించే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా టోటల్ కరప్షన్ మరి మీరు అట్లా అంటున్నారు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా డైరెక్ట్ అమౌంట్స్ ఇయడాలు ఈ రైతు బంధు లాంటి పథకాలు పెట్టడాలు అటువంటి చేస్తున్నారు కదా సార్ మరి అవన్నీ పెట్టిందన్న పప్పు బిల్లాలకు ఇస్తున్నారు ఎన్ని మీకు తెలుసు కదా ఎన్ని అప్పులు అయినాయి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందండి ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని బ్రాండ్స్ అమ్ముతున్నాడు అక్కడ నూట అరవై గ్రామాలు ఏది బార్డర్ అటు కర్నూలు బార్డర్ కావచ్చు ఇటు మన దీని పేరేంటి ఖమ్మం బార్డర్ కావచ్చు ఇటు మన జగ్గేపేట బార్డర్ కావచ్చు నూట అరవై షాపులు ముప్పై నలభై యాభై వేలకే ఏది అలా ఎనిమిది లక్షలు పది లక్షలు ఒక షాపులో ఇరవై వేల అమ్ముడు పోతుంది ఇరవై లక్షలు అమ్ముడిపోతుంది ఎందుకు పోతుంది అక్కడ రేట్లు ఎక్కువ అనుకున్న బ్రాండ్ దొరకడం లేదు అంతా ఇక్కడ ఈ బాటలు వచ్చి కొనుక్కొనిపోతున్నారు కోర్టు ఇచ్చింది మూడు బాటలు తీసుకుపోవచ్చు అని స్మగ్లింగ్ ఎంత అవుతుందో మీరు చూస్తుండే ఎంత పట్టుబడుతుందో ఏం లిక్కర్ అయ్యింది అల్కహాల్ రెండు వందలు దాంట్లో మూడు వందలు నీళ్ళు పోతాడు మూడు వందలు నీళ్ళు పోసి రంగేస్తాడు అంతే ఓదానికి పేరు ప్రెసిడెంట్ ఓదానికి లంబాడి ఓదానికి నీళ్ళు ఓ దానికి గోనే బస్ అమ్ముతారు ఏ బ్రాండు దొరకది దాంట్లో కోట్ల కలెక్షన్ కోట్ల రూపాయల కలెక్షన్ ఎంత అన్యాయం అండి ఇది ప్రకాష్ గారు ఇప్పుడు అంటే చాలా కాలం గ్యాప్ వచ్చింది రాజకీయంగా మళ్ళీ మీరు రాజకీయ పార్టీతో కలిసి పనిచేయాల్సి వస్తే ఏ పార్టీకి వెళ్తారు మీరు నేను ఏ పార్టీ పనిచేశారు నాకు అవసరం కూడా లేదు రాజకీయాల్లో పదవి అవసరం లేదు కానీ ప్రజా వ్యతిరేక చేస్తున్న కార్యక్రమాలు చేసి ఎన్నికల్లో ఎన్నికల హామీ ఇచ్చిందంటే ఓట్ల కొత్త చేశారు ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రులుగా ఉండి ప్రామిస్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాను సామాజిక న్యాయం చేస్తానని రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ అవినీతి గురించి కానీ రాజకీయంగా అట్టడుగు వర్గాలు ఏదైతుందో అణిచివేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఏం చెప్పాడు కేసీఆర్ రెండు వేల ఆరు వరకు మొదటి ముఖ్యమంత్రి దళితుడు నేను మియా బీబీ నేను అధికారము వచ్చేది ఉంటే దళితుని చేస్తా కాపల కుక్క వాచ్ కానీ కొన్ని వందల సార్లు అరిగిపోయిన రికట్లకే చెప్పాడు నా బిడ్డ కొడుకు అమెరికాలో అన్నాడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది కుటుంబ పాలన తప్పు కాదు కానీ ముందు చెప్పాడు అతను దళితుని చేస్తాను ఎవరు అడగ ముందు నా కుటుంబం రాజకీయాలు రాదని చెప్పాడు కానీ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ రీజనల్ కానీ నేషనల్ కానీ నా కుటుంబ సభ్యులు తీసుకురామని ఎవరు చెప్పరా అభ్యంతరం అదే మొదటి హౌజ్లో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తీర్మానం అసెంబ్లీ ఏందా పన్నెండు వందల అమర్లకు మూడు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పాడు ఎంతమంది రికగనైజ్ చేసిండనా నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ఇరవై ఆరు మంది పన్నెండు వందల మంది కుష్ వ్యాధితో చనిపోయిందా హార్ట్ అటాక్ చనిపోయింద్రా యాక్సిడెంట్ చనిపోయింద్రా అది ఐడెంటిటీ చేయలేవా ఏడు సంవత్సరాలు అవుతుందే రాబోయే నెలలో ఇంకొక రెండు మూడు నెలలు ఏడు సంవత్సరాలు అవుతుంది ఎందుకు దానికి చులకనండి అంటే అమరు వీరులను కూడా వాడుకొని ఆ కుటుంబాలకు న్యాయం చేయకుంటున్న ఈ ప్రభుత్వము అటువంటి హౌజులు ఏదైతే జరిగిందో వాటిని కూడా మేము ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకొని డిబేట్లు పెట్టి డిబేట్లు పెట్టడము చర్చించడం కాదు దీంతో యాక్షన్ కాదు విల్ గో ద కోర్ట్ విల్ గో ద కోర్ట్ థ్యాంక్ యూ ప్రకాష్ గారు ఇది ప్రకాష్ రావు గారికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు అదేవిధంగా ఆయన బిజినెస్ ప్లాన్స్